కాదు. ఈరోజు ఒకటే బోర్ కొడుతుంది, ఎప్పుడవుతుందిరా ఇది? మనిషే పోయాక దినం మాత్రం ఆగుతుందా? అమ్మా, అభి వచ్చేసాడు. ఏమిటతనని? వావ్, అభి వచ్చేసాడు. అభినా? అభి అంటే ఆ రాక్ స్టారేనా? వీళ్ళు రాక్ స్టార్ ను కూడా పిలిపిస్తున్నారా? ఏమో మరి, ఏం మాట్లాడుతున్నారు? సర్లే, ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఇవాళ ఖచ్చితంగా ఫోటో దిగి తీరాల్సిందే. చెక్ ఇచ్చేసారా? ఎస్. అయ్యో, మీరంతా కూర్చోండి ప్లీజ్. పోవాల్సిన వాడు ఎలాగో పోయాడు, మీరు కూర్చోకపోతే మీకేమవుతుందోనని టెన్షన్గా ఉంది. డాడీగారా? అవునా? ఎంత ఘోరం జరిగింది డాడీ గారు, మీరు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారా? కనీసం ఒక్కసారైనా మీరు మీ భార్య సంగతి ఆలోచించారా? కూతురు, మీరు మీ ఆవిడ్ని పట్టించుకోలేదంటే బాగుండండి, కనీసం మీరు మీ అమ్మాయి కోసం అన్న ఆలోచించారా? ఇలా ఎందుకు చేశారు డాడీ గారు? మీరు లేకుండా తనిపడి ఎలా బతుకుతుంది? ఈవిని చూసుకో. నేను ఈ కుటుంబంలో ఒకళ్ళ ఉండేవాడిని, లైక్ ఏ ఫ్యామిలీ. అయినా ఆయనకేమంత వయసు అయిపోయిందని? ఎంత వయసు ఆయనకి? 87. అంతేనా? ఇంకా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు. మనవడు మనవరాళ్లతో, కానీ అంత తొందర ఎందుకు ఆయనకి? ఇంకొన్నాళ్ళుంటే బాగుండేది కదా. తనతో పాటు నా ఫోటో కూడా తీయి, అభి నేను ఇద్దరం కవర్ అవ్వాలి. సార్, ఒక ఫోటో. సార్, ఆ ఫోటో పక్కన నుంచోండి. త్వరగా పదా, ఏడుపొచ్చేలా ఉంది. ప్లీజ్ ప్లీజ్ వన్ పిక్ అభి, ప్లీజ్ వన్ ప్లీజ్. మీరు కూర్చోండి ప్లీజ్. సార్ సార్ సార్, కొంచెం కుటుంబం సంగతి కూడా మాట్లాడండి. మేము మీకు ఎంత క్లోజో చెప్పండి. ఇచ్చిన డబ్బులకి ఇది చాలు. ఈసారి దినం చేస్తే డిస్కౌంట్ ఇస్తాను. బీ స్ట్రాంగ్. నీ డొక్కు స్కూటర్లో ప్రతిసారి ఇలాగ లేట్ అవుతూనే ఉంటుంది. సరే, నువ్వు పైన వచ్చేసి ఎంతసేపు అయిందో ఏంటో ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు అరవింద్, ఇక్కడ లేదు. ఈ భోగియేనా? అవును, ఈ భోగియే, పేరు కూడా రాసే ఉంది. మరి ఆంటీ కనిపించరేంటి? చూడటు విన్నారా బాబు, తప్పుగా అనుకోవద్దు కానీ ఇదేనా ఊడ్చే పద్ధతి? ఇంత చెత్త ఇక్కడే ఉండిపోయిందే, ఏది ఇలా ఇవ్వండి ఆ చీపురు. చూడండి, టైం అవుతుంది. ప్రతి ప్యాసింజర్ తన జీతం డబ్బుల నుంచి టికెట్ కొనుక్కుంటాడు, ఇక ఆ డబ్బులతోనే మీకు జీతాలు ఇస్తారు. వదిలేరా పద. అరే అరే, నువ్వు ఏది ఒకసారి ఊడవండి. మీరు చూడనివ్వండి ఎలా ఊడుస్తున్నారు. చేసుకో బాబు, అలా లాగేస్తున్నాడు. మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేలా ఉన్నావు. నువ్వు మరీ అతిగా చేస్తున్నావు అరవింద్. సర్లేరా, ఇప్పటికే మీ అమ్మ కనిపించలేదు, మళ్ళీ ఇలాంటి తలనొప్పులు అన్ని పెట్టుకుంటావు ఏంటి? ఒక క్షణం, ఒక క్షణం. మళ్ళీ ఏమైంది? హలో, చెప్పు ప్రజ్ఞ. సురేష్ ప్లీజ్ తొందరగా ఇంటికి వచ్చే, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఏమైంది? అమ్మా అర్చన, మీరు కానీ నేను మీకోసం స్టేషన్ లో వెతుకుతున్నా, మీరేమో? నేను తీసుకొచ్చాను వెళ్ళి ఇక్కడికి. మరి ఆ సంగతి నువ్వు నాకు చెప్పొచ్చు కదా, నేను అరవింద్ అమ్మ కోసం స్టేషన్ అంతా గాలిస్తున్నావు. నువ్వు బుల్బుల్తో కలిసి ప్లాన్ వేసినప్పుడు నాకు ఏమైనా చెప్పావా ఏంటి? హలో, క్రెడిట్ అంతా నువ్వే తీసుకోకు. యాక్చువల్లీ ఈ ప్లాన్ నాది, ఆంటీని అర్చనాన్ని తీసుకురామందే నేనే. కొంచెం వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దాం అనుకున్నాను. పైగా నువ్వు మా కోసం అంత చేస్తున్నప్పుడు నీకోసం మేము ఏమాత్రమైనా చేయాలిగా. ఏమంటావు అక్క?
ఎన్నో ఏళ్ళుగా నువ్వంటే నాకు ఇష్టం. ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉంటాను, కానీ ఇంతవరకు నేను నీకు ఆ సంగతి చెప్పలేకపోయాను. నువ్వు మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంతో బాగా చూసుకుంటావు. బుల్బుల్ తనతో అలా అనేసరికి వెంటనే ఒప్పుకున్నాడు. నాకు సురేష్ కంటే మంచివాడు దొరుకుతాడా? బహుశా దొరకడేమో. తనకంటే మంచివాడు వేరే ఎవరూ ఉండరు. అందుకే నేను తనని అంతగా ప్రేమిస్తున్నాను. సరే, ఇప్పుడు క్లియర్గా చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టమేగా? అంతకంటే నాకు ఇష్టం అనేది నీకు త్వరగా పెళ్ళవడం. అది నాకు కూడా పెళ్ళైపోతుంది, దానికి టైం రావాలి. సరే సురేష్, మీరు ఇద్దరు తొందరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురండి, అందరం కలిసి భోంచేద్దాం. అమ్మతో అర్చనతో వచ్చిన సామాన్లు ఏవి? ఆంటీ గారు అర్చన ఇక్కడే ఉంటారు కదా. ఇక్కడ ఏ, ఇది ఇల్లు కదా. అది కాదు ప్రజ్ఞ, ప్రాబ్లం అయిపోతుంది. అలా అంటో, ఏ ప్రాబ్లం కాదు. అయిన వాళ్ళతో ప్రాబ్లం ఏముంటుంది, మ్యారేజ్ హాల్ కూడా ఇదే గనుక పెళ్లి పనులు కూడా సులువుగా అయిపోతాయి. అలా కాదు. ఎందుకు కాదు, అక్క చెప్తుందిగా ప్రాబ్లం ఏ ఉండదని. ఆంటీ అర్చన ఇక్కడే ఉంటారు, వెళ్ళి వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురండి. వెళ్ళండి. ఇదే సరైన సమయం నీ మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్పే బుల్బుల్కి. ఇప్పుడా, అందరి ముందునా? ఒకతే ఉంది, సరైన సమయం ఇది. రెండు కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్నాయి, నిశ్చితార్థం కూడా తేలికవుతుంది. నా మాట విని వెళ్ళి చెప్పేయి. తనేమో స్వయంగా వాళ్ళ అత్తగారికి సేవ చేస్తానందిగా, ఇంకా అంతకంటే నీకు ఎలా చెప్పాలి? దీన్ని బట్టి తన మనసులో కూడా అదే ఉంది. అవునంటావా? వెళ్ళి చెప్పే నీ మనసులో ఉన్న మాటని. మళ్ళీ నువ్వు టైంపాస్ చేస్తున్నావా? ఫోన్ పట్టుకుని కూర్చున్నావా? నీకేదో పని చెప్పాను కదా నేను. కాసేపట్లో వంట కూడా పూర్తయిపోతుంది. అరే నువ్వు వచ్చేసావు తల్లి, నువ్వు వెళ్ళి టక్కడక్క స్నానం చేసి ఆ కిచెన్ ఉంది చూడు, దాని పక్కన రైట్ సైడ్ లో బాత్రూమ్ ఉంది, వెళ్ళి. అలాగే ఆంటీ. అరే రే, ఉండను, నేను పెడతాను. నేనున్నానుగా. అయిపోయింది, ఇక మీరు కూడా వెళ్ళి స్నానం చేసేయండి. మా వల్ల మీ అందరికి చాలా ఇబ్బంది కలిగింది కదా. ఇబ్బందా? ఇంకేమైనా ఇది మీ ఇల్లే అనుకోండి. పదండి, బట్టలు సర్దుకోవడానికి నేను మీకు సాయం చేస్తాను. ముందు చీరలు అన్ని పెట్టేసుకుంటే హెల్ప్ చేయాలా పెద్దమ్మా? పూర్ణిమ వచ్చేసావా తల్లి? ఊరికి ఆవిడ్ని పట్టుకుని కూర్చుంటావా? నా దగ్గర కూడా ఏమైనా వస్తావా? ఈ పిల్లేమో పూర్ణిమ, మా జానకి కూతురు, నాకు కూడా కూతురు లాంటిదే. నమస్తే. నమస్తే అమ్మా. ఇక చూడండి, ఇక ముచ్చట్లు మొదలు పెడతారు వీళ్ళు. మాధవి, నీకు టీ కాఫీ ఏమైనా అలవాటు ఉందా? లేదమ్మగారు, నేను టీ అంత ఎక్కువగా తాగను. అవునా? అయితే ఇంకే నాలాంటిదే ఇంకొకటి కూడా దొరికింది. రా, ఇలా కూర్చో. ఇదిగో జానకి, కొంచెం నేను తాగే కాఫ్ సిరప్ తీసుకురా. ఓ గ్లాస్ ఏమో నా కోసం, ఓ గ్లాస్ ఆవిడికి. అమ్మా, నాకేం తగ్గలేదండి. అరే, ఇదేమి ఆర్డినరీ కాఫ్ సిరప్ కాదులే, స్పెషల్ ఇది. ఇలాంటిది ఒకసారి తాగావంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టేస్తుంది. అరే మీరు రండి ప్లీజ్. అమ్మా, ఇవిడ అలాంటివేం తాగరు, మీరు రండి. అమ్మా పూర్ణిమ, మా సురేష్ ఎప్పుడు మీ సంగతిలో చెప్తూ ఉంటాడు. ఆ అమ్మ నాకు రెండు కుటుంబాలున్నాయి అంటాడు, ఒకటి పల్లెటూరులో, ఒకటి మహానగరంలో అంటాడు. అంతేగా, సురేష్ కూడా మా కుటుంబంలో ఒకడేగా, నా కొడుకు లాంటి వాడు. మరైతే మీరే చెప్పరాదండి, మీ దృష్టిలో తనకి తగిన పిల్లెవరైనా ఉంటే గనక. ఇదిగో సురేష్, నువ్వు వెళ్ళి బుల్బుల్కి డైరెక్ట్ గా చెప్పలేదు అనుకో, నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తాను, ఆంటీ వీడు తనకి ఇష్టమైన పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాడని. నీకేమైనా పిచ్చెక్కిందా? రే పిచ్చెక్కింది రీకి రా, నువ్వేమో ప్రేమిస్తున్నానంటావు, వెళ్ళి చెప్పరా తనకి.
అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే పడండు, అలాగే కలలు కంటుండు. ముందు నేనేమో లేనిపోనీ కలలు కంటున్నాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిపోయింది. ఒక్క చూపులో నాకు మొత్తం అర్థమైపోయింది. ఏమని? మా సురేష్కి మీ అమ్మాయి ప్రెగ్నెంటే చాలా ఇష్టమని. మీకు అలా అనిపించడం లేదా? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కానీ అంటారేంటి? మీరింతవరకు ఆ సంగతి పట్టించుకోలేదా? ఇద్దరికి సిగ్గుపట్టమే సరిపోతే ఇంకేం పట్టించుకుంటాం? అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు మంచి స్నేహితులు కదా, ఒకరికొకరు చెప్పేసుకుంటే చాలు. ఒక పని చెయ్యి, ఈ రోజు తీసుకో, వెళ్ళి తనకివ్వు. ఏదో కాస్త ధైర్యం చేసి అతను ప్రజ్ఞకి చెప్పేసాడు అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రజ్ఞ కూడా ఒప్పేసుకుంటుంది. అది నీకోసం. రెడ్ రోజ్ ఇవ్వడం అంటే దాని అర్థం తెలుసా నీకు? తెలుసు. నువ్వు నాకు రోజు ఇస్తున్నావా? అంత ధైర్యం ఉందా నీకు? సురేష్, బహుశా నువ్వు ప్రజ్ఞ అక్క కిచెన్ లో ఒక్కతే ఉండుంటే రహస్యంగా తనకిది ఇచ్చేయాలి అనుకున్నావు. రెడ్ రోజ్ ఇచ్చేస్తే ఇంకెవరికి తెలియదు అనుకున్నావు. నేనేం అలా అనుకోలేదు. అయినా ఏమిటది, నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు? ఒక నిమిషం అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు కిచెన్ లో ఒక్కదానివే ఉంటా, రహస్యంగా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అలా అయితే ఎవరికి తెలియదు అనుకున్నాడు? తీరా చూస్తే నేనున్నాను, రెడ్ రోజ్ నాకు ఇచ్చాడు. యు గైస్ కంటిన్యూ. సిగ్గుపడ్డం భయపడ్డం మానేసి క్యారీ ఆన్ చేయండి. సరేనా, నేను ఇప్పుడు వస్తాను. ఆల్ ద బెస్ట్. ఈ బుల్బుల్ నోటికొచ్చింది అనేస్తుంది. బుల్బుల్ అసలేమి అనదు. గులాబీ నిజంగా నా కోసమే తెచ్చావా? అవును. దేనికి? అదే, నువ్వు అమ్మని అర్చని ఎంతో బాగా చూసుకుంటున్నావు కదా, అందుకే. థ్యాంక్స్. థ్యాంక్స్. అర్చన పెళ్లి జరుగుతుండగా మన అవకాశం దొరకగానే సురేష్ ప్రజ్ఞల గురించి కూడా నిశ్చయించాలి. మీరు చాలా బాగా చెప్పారంటే మంచి మాట. వీలైనంత త్వరగా సురేష్ కి ప్రజ్ఞ అక్కకి పెళ్లి చెప్పనా? సురేష్ ఏమో ప్రజ్ఞ అక్కకి ఒక రోజు ఇచ్చాడు. సురేష్ ప్రజ్ఞకి ఇచ్చాడా? రెడ్ రోజ్ అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి ప్రజ్ఞ చూడాలి. ఏంటి అమ్మా, ఇన్నేళ్ల తర్వాత ఏదో జరిగింది, ఒంటరిగా కలిసారు, కాసేపు కలిసి. ఇదిగో పిల్లలు, కొంచెం నా మాట వినండి. వారిద్దరికి ఇంగ్లీష్ సినిమా చూపించండి. మీ తాతయ్య కూడా నాకు ఇంగ్లీష్ సినిమా చూపించే ప్రపోజ్ చేశారు. ఇలాంటి వాటిలో మీరు సలహా ఇవ్వకపోవడమే మంచిది. జానకి నువ్వు పంచాయతీ అమ్మకి ఒక డబుల్ కాఫ్ సిరప్ తీసుకురా. అయితే అలాగే చెయ్యండి, కాఫ్ సిరప్ తాగి నేను నిద్రపోతాను, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరి సంగతి చూడు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా తొందరగా రావాలి. అలాగే. దీన్ని బట్టి చూస్తే మనం సరిగ్గానే అనుకున్నాం, సురేష్ ప్రజ్ఞలు నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అవును. అరే రే, ఇటు చూడండి, కొత్త న్యూస్ వచ్చింది. అభి వాళ్ళ ఇంట్లో పెళ్లి. ఏంటి? తను గాని పెళ్లి చేసుకుంటున్నాడా? అభికి పెళ్లి? అరే ఉండండి ఉండండి, పెళ్లి లైవ్ చూపిస్తున్నాడుగా, పెళ్లి టీవీ పెట్టి చూద్దాం. సరిగా చూడు. I wish you a rocking married life. All right. Thank you. థ్యాంక్ గాడ్ నానమ్మ, మీరు నన్ను భయపెట్టేశారు. అభి పెళ్లి కాదు, ఇంకెవరు చేసుకుంటున్నారు? అవును, అతని పేరు ఆకాష్. ఆ షేర్వాణి వేసుకున్న అతను అభికి కజిన్ అవుతాడు. ఓ, అర్చన కూడా మాలాగే అభికి డై హార్డ్ ఫ్యాన్. నానమ్మ నానమ్మ, ఆకాష్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా మీకు? ఎవరిని? ఒక కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ కూతుర్ని. కజిన్ పెళ్లికి ఇంత చేస్తున్నాడంటే ఇక తన పెళ్లికి ఎంత చేస్తాడు?
సార్ ఇంతవరకు మీరు ఎక్కడున్నారు సార్? అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇదేదో ఆకాష్ పెళ్లి కాదు, మీ పెళ్ళనంత హడావుడి చేస్తున్నారు సార్. అందుకే నేను లేట్గా వచ్చాను. అందరి దృష్టి ఆకాష్ మీదే ఉండాలి ఇవాళ. తన ఇంపార్టెన్స్ తగ్గించదలుచుకోలేదు. ఓకే, ఫ్యామిలీ ఫంక్షన్ అంటే టైం కే వచ్చేయాలి. ఈయన మిస్టర్ కామేశ్వర్. హలో, కంగ్రాచులేషన్. మిస్సెస్ కామేశ్. హలో, ఇతను రాక్ స్టార్ అభి. అరే, రాక్ స్టార్ గురించి ఎవరూ తెలియదు, మన ఇండియాకే సూపర్ స్టార్ కదా. అవును, అదే నిజమే. ఇదిగో పెళ్లి కూతురుని కూడా పరిచయం చేయాలి. కంగ్రాట్స్. అలా వెళ్ళిపోతున్నాడేంటి అంకుల్? ఇప్పుడే కాన్సర్ట్ నుంచి వచ్చాడు, బట్టలు మార్చుకుని వచ్చేస్తాడు, టెన్షన్ పడకండి. సరే సరే, త్వరగా తీసుకుని రా. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. కిందైతే నువ్వేవి తినవని నాకు ముందే తెలుసు, అందుకని నీకు భోజనం ఇక్కడికి తీసుకొచ్చాను. దట్స్ వై ఐ లవ్ యు సో మచ్. నానమ్మా, చాలే, లవ్ యు అండం తప్ప ఎంత చెప్పినా వినిపించుకోగా. నేను ఎప్పుడు వినిపించుకోలేదు. వినిపించుకునుంటే పెళ్లి చేసుకునేవాడివిగా. నువ్వు మళ్ళీ మొదలెట్టావునమ్మా, అయితే నేను వినను. వినక తప్పదు. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? సాధారణంగా అంటూ ఉంటారు, మనిషి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడని. కానీ ఈ రెండిటికీ మధ్య ఉన్న ప్రయాణంలో ఆ మనిషికి ఒక తోడుండడం కూడా అవసరం. మనిషికి రోజులెప్పుడు ఒకేలా ఉండవు నాన్న, మారిపోతూ ఉంటాయి. మార్పు అనేది ఈ లోకల్లో సహజం. లోకల్లో ప్రతిదీ మారుతూనే ఉంటుంది. రోజులు, మనుషులు, వాతావరణం ఇవన్నీ మారినా ఎప్పుడూ మారందొకటుంది. అది ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అది నీ అదృష్టంతో ముడిపడుంటుంది. రోజులెలా మారినా నీ వెంటే ఉంటుంది. నీకు అలాంటి తోడు కావాలి. నీకెలాంటి పిల్ల కావాలంటే. చూడనమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, పెళ్లి గిళ్ళి చేసుకున్నంత మాత్రాన్ని ఏ ఒక్కరు తోడుగా ఉండరు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు అనేవి ఎక్స్పైరీ డేట్తోనే వస్తున్నాయి, బెస్ట్ బిఫోర్ 2 మంత్స్, 3 మంత్స్. నీకు తెలుసా నానమ్మా, ఈ మధ్య పెళ్లిళ్ళ మీద కూడా మేడ్ ఇన్ చైనా ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే అసలు పెళ్లిళ్ళు అనేవి మేడ్ ఇన్ చైనావే. ఇవాళ స్పెషల్ ఏంటి? అల్లం చట్నీయా? పెట్టున్నానమ్మా. భలే ఉంది. యాక్టింగ్ చేసిన చాలే తిను. నువ్వే తినే, నేనే తింటా. చాలా మార్పులొచ్చాయి, కానీ మీ మధ్య ప్రేమ మాత్రం మారలేదు. ఒకప్పుడు ఏమీ లేని రోజుల్లో కూడా మీ ఇద్దరూ ఒకే కంచెలో తినేవారు. ఇప్పుడు లేందంటూ లేదు, అయినా మీ ఇద్దరు ఒకే కంచెలో భోంచేస్తున్నారు. ప్రవీణ్, కొంచెం నువ్వైనా వీడికి చెప్పు. రేపు నీకు కూడా పెళ్ళయిందనుకో, వీడు ఒంటరివాడైపోతాడు. నానమ్మా, డబ్బు గలవాణ్ణి ఈ లోకం ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదు. అసలు డబ్బులే లేవనుకో, అప్పుడు అలాంటి రోజు రాకూడదనేగా. నేను ఇప్పటి నుంచి ఇంత డబ్బు సంపాదిస్తా. మా అచ్చిన లేదు, తను ఇదివరకు కూడా అచ్చం ఇలాగే ఉండేది. ఇలాగే ఉండేదా? ఇలాగే అంటే నీ ఉద్దేశం? అంటే ఏంటంటే, అరేంజ్డ్ పెళ్లికి సిద్ధపడ్డాం. నిజానికి ఎంతో మంది కుర్రాళ్ళు తన వెంట పడుతూ ఉండేవాళ్ళు. మాకు చాలా వర్రీగా ఉండేది, చాలా చలాకీ పిల్ల, అచ్చం బుల్బుల్ లాంటిది. ఇప్పుడేమో అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పేసుకుంది. మనుషులు మారిపోతారు కదా సురేష్. ఎంతో మంది అమ్మాయిలకి వాళ్ళు ఇష్టపడిన వాళ్లతో పెళ్లిళ్ళు జరగవు. అంతేకాకుండా ఇప్పుడు నేను కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అంటే? అంటే ఒకప్పుడు ఆలోచనలు ఒకటైతే మనసులు కూడా ఒకటైపోతాయని నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మాత్రం నేను మనసు కలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అంటే నేను ప్రేమించిన వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా నీ జీవితంలోకి? ఎవరైనా వచ్చారా? అవును, నీకెవరైనా నచ్చారా? ఉంది. పేరు చెప్పు. ముందు నువ్వు చెప్పు. నేను రెడీ అయినప్పుడే అదెవరో చెప్తాను. నేను కూడా రెడీ అయినప్పుడే చెప్తాను. కానీ నేనొకటి రియలైజ్ అయ్యాను. ఏమని? ప్రేమ అనేది చాలా గొప్పది.
నానమ్మ, ఈ ప్రేమ అనే దానికంటే పనికి మాలింది ఇంకోటి లేదు. ఇది ఎలాంటి మోసం అంటే దీన్ని నా పాటలు కలిపేసి డబ్బు సంపాదిస్తాను. ఎలా అంటే, ఈ మధ్య సాంగ్ చేశా కదా హ్యాపీ లవర్, ఆ పాట ఇప్పుడు సూపర్ డూపర్ హిట్. నానమ్మ, ఒకే గది ఉన్న ఆ ఇంట్లో మనం ఉన్నాం కదా, గుర్తుందా? జ్ఞాపకం ఉంది నాకు. ఆ ఒకే గది ఉన్న ఇంట్లోంచి ఇంత పెద్ద మ్యాన్షన్ లోకి మనం ప్రేమ వల్ల రాలేదు, మరి డబ్బు వల్ల వచ్చాం. అంటే దీని అర్థం నీకు నా మీద కూడా ప్రేమ లేదు, ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బులే లేవు కదా. కరెక్ట్. ఏంటి నానమ్మ, నా లైఫ్ మొదలైనప్పటి నుంచి కేవలం నువ్వే నా లైఫ్. కానీ ఏదో పిల్లతో ప్రేమ గీమా పెళ్లి గిళ్ళి అంటే అవన్నీ నా వల్ల కావు నానమ్మ. ప్రవీణ్, నువ్వేనా కొంచెం విడికి చెప్పు. రే ప్రవీణ్, పప్పు అంటే నీకు ఇష్టం కదా, తిను. నానమ్మ, అదేదో నువ్వే చెప్పు. నువ్వు బాగుపడవురా. సరే నానమ్మ, చేసేసుకుంటాను, పెళ్లి చేసేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. సో స్వీట్. కానీ ప్రేమ కోసం చేసుకున్నానమ్మా. అంటే? తను అచ్చంగా నాలాంటి అమ్మాయి అయి ఉండాలి, తను కూడా నాలాగే ఆలోచించాలి, తను కూడా నాలాగే డబ్బు మీద మోజుపడాలి. అలాంటి అమ్మాయిని చేసుకుంటాను.